రైతుల మహా పాదయాత్రపై అక్కసు మద్దతిచ్చే వారిని అడ్డుకుంటున్న పోలీసులు నేడు బీజేపీ స్ట్రాటజీ కమిటీ సమావేశం మునుగోడు ఉప ఎన్నిక వ్యూహాలపై చర్చ రిజిస్ట్రేషన్ల నిషేధంపై వెనక్కి తెలంగాణ అభివృద్ధి ఛార్జీల పేరుతో అనుమతి నెల్లూరులో జంట హత్యలు హడలిపోతున్న జనం ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలపై కొరడ నిబంధనలు పాటించని దవఖానాలు సీజ్ నేడు ఫిల్మ్ ఛాంబర్ ముందు నిర్మాతల ఆందోళన కమిటీ తీరుపై నిరసన బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు ట్యాంక్ బండ్ దగ్గర ప్రత్యేక ఘాట్లు హిట్ అండ్ రన్ కేసులో యువతి మృతి కారు డ్రైవర్ అరెస్ట్ చేసిన పోలీసులు ఇంజనీరింగ్ ఫీజులపై నేడు నిర్ణయం టీఏఎఫ్ఆర్సీ కమిటీ భేటీ మెట్రో పిల్లర్లపై పోస్టులు అంటిస్తే జరిమానా నిబంధనలు కఠినతరం చేసిన అధికారులు ఉత్తరప్రదేశ్ ను ఫాలో అవుతున్న హర్యానా గ్యాంగ్స్టర్ అక్రమ కట్టడాలపై బుల్డోజర్ ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గా తెలుగు తేజం డాక్టర్ శ్రీనివాస్ నియామకానికి ఆమోదం పిఎఫ్ఐ ఆందోళనలతో అట్టుడికిన కేరళ తమిళనాడులోనూ ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా తగ్గిన ఖరీఫ్ సాగు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు విడుదల అక్టోబర్ 20 లోపు నూతన టెలికాం బిల్లు ప్రజాభిప్రాయం కోరిన కేంద్రం కన్నడ వస్తేనే ప్రభుత్వ ఉద్యోగాలు కర్ణాటక శాసనసభ సభలో బిల్లు దివ్యాంగుల కోసం కృత్రిమ కాలు అభివృద్ధి చేసిన ఇస్రో అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1 గా నమోదు ఆక్రమిత ఉక్రెయిన్లో రష్యా రెఫరెండం వచ్చే మంగళవారానికి పూర్తి రేపు ఉప్పల్లో భారత్ ఆసీస్ మూడో టీ20 స్టేడియం దగ్గర భారీ బందోబస్తు